హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. అటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన పరస్పరంగా దాడులు చేసుకుంటున్నారు. పశ్చిమాసియా మొత్తం కూడా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హెజ్బుల్లాకి మరొక వార్నింగ్ ఇచ్చింది. కొత్త చీఫ్ షేక్ నయీమ్ ఖాసింను లేపేస్తామని ప్రకటన చేసింది. కౌంట్ డౌన్ మొదలైంది. ఇటీవలే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను చంపిన ఇజ్రాయెల్ ఇక కొత్తగా ఎన్నికైనటువంటి చీఫ్ ని కూడా చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆయన స్థానంలో నిన్న ఖాసిం ఎంపికయ్యారు. హెజ్బుల్లా వ్యవస్థాపకుల్లో ఖాసిం ఒకరు. అయితే ఇటీవలనే నస్రల్ను హంతమొందించినటువంటి ఇజ్రాయెల్ ఆ తర్వాత ఖాసిం అధికారం చేపట్టడంతో వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఖాసిం హెజ్బుల్లా చీఫ్గా నియమకం అవడంతో ఆయన కూడా హతమారుస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే హెజ్బుల్లాకు చెందినటువంటి 80% ఆయుధాలను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. యుద్ధానికి ముందు హెజ్బుల్లా వద్ద 150,000 రాకెట్లు క్షిపణులు ఉండేవి. ఇప్పుడు కేవలం 30,000 మాత్రమే ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించేసింది. అయితే హెజ్బుల్లా హమాస్లపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థల అగ్రనేతలు ఐడిఎఫ్ మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే హెజ్బుల్లా కొత్త చీఫ్గా షేక్ నయీమ్ ఖాసిం నియమించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించడం గమనార్హంగా మనం భావించాలి. ఇక షేక్ ఖాసిం ఫోటోను షేర్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలంటా ఇది తాత్కాలిక నియామకం మాత్రమే, సుదీర్ఘ కాలానికి కాదు అని రాసుకొచ్చారు. ఇక మరో పోస్ట్లో కౌంట్ డౌన్ మొదలైందని పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఖాసింను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరిన్ని భీకర దాడులు చేయొచ్చనే సంకేతాలు ఇచ్చారు. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇటీవల ఐడిఎఫ్ అంతమొందించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులు చేసి నస్రల్లాను ఒక టన్నెల్లో నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో హతమార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీరుట్లోని దాహియా ప్రాంతంలో హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై జరిపిన దాడుల్లో అతడు మృతి చెందాడు. నస్రల్లా మరణం తర్వాత హెజ్బుల్లా కొత్త అధిపతి ఎవరన్న దానిపైన కూడా తీవ్రంగా చర్చ జరిగింది. అనేక మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. చివరకు ఖాసింని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల ఖాసిం హెజ్బుల్లా వ్యవస్థాపకుల్లో ఒకడిగా ఉన్నాడు. అందుకే ఆయనకి హెజ్బుల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. లెబనాన్ హెజ్బుల్లా స్థావరాలు దాని ఆర్థిక వనరుల లక్ష్యంగా గత కొద్ది వారాలుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భీకర స్థాయిలో యుద్ధం కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో మిలిటెంట్ ముఠాకు ఆయుధ సంపత్తి పరంగా గట్టి దెబ్బే తగిలినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హెజ్బుల్లాకు చెందినటువంటి 80% రాకెట్లు క్షిపణులు ధ్వంసం చేసినట్టుగా ఐడిఎఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఆ ముఠా 20% ఆయుధాలతోనే పోరాడుతుందని యో గాలెంటా చెప్పినట్టుగా ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. It's too bad you cannot vote because you will make a fantastic Likudnik. But many in the Arab community vote for us too. And it's good because they know that we make a better country for everyone and a better Middle East for everyone. Except Iran, you know, people like that. תודה רבה, מוחמד. Thank you. Shukran. పైన దాడి చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన చాలా భీకరంగా దాడులు చేసింది. పలు లక్ష్యాల్ని
ఆర్మీ సంబంధించిన స్థావరాలని లేకుంటే అక్కడ మిక్సర్ సంబంధించిన స్థావరాలని ఇరాన్ చోటునటువంటి ఆర్మీ క్షిపణులను తయారు చేసినటువంటి ఆ స్థావరాలపై లక్ష్యంగా ఎంచుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ మరొక హెచ్చరిక జారీ చేస్తోంది ఇరాన్కి. గతంలో దాడి చేసే తప్పు చేశారు, ఇప్పుడు మరోసారి కనుక ఆ రకంగా ప్రయత్నం చేస్తే వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. ఈసారి మేము ఇప్పటివరకు విడిచిపెట్టిన ప్రాంతాలను సైతం తీవ్రంగా దెబ్బతీస్తామంటూ ఇరాన్ పైన ఇజ్రాయెల్ మండిపడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ని హెచ్చరిస్తోంది, మా ఈ ప్రక్రియ మధ్యలోనే ఉంది, ఇంకా పూర్తి కాలేదు అని ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హెలేవి పేర్కొన్నారు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై దాదాపుగా 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే అన్ని స్థావరాలపై దాడులు చేసింది. ఇక గాజా స్ట్రిప్లో శాశ్వత కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు ఆలోచనలకైనా హమాస్ సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జుహ్రి ఓ మీడియాతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. గాజాలో ఇప్పటివరకు 143కి పైగా మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. 77 మందికి పైగా పూర్తిగా చాలా తీవ్ర గాయాలపాలని తెలుస్తోంది. పలు మీడియా కథనాలు వస్తున్నాయి.